ఫిబ్రవరి 2వ తేదీన 10K వాకును నిర్వహిస్తున్నట్లు కిడ్స్ కళాశాల చైర్మన్ కోయ సుబ్బారావు తెలిపారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 15 సంవత్సరాలుగా ఆరోగ్యం కోసం నడక, గుంటూరు కోసం నడక అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా మీడియాకు వివరించారు. కోసం నడక, గుంటూరు కోసం నడక అనే నినాదంతో మాజీ మంత్రి వర్యులు శ్రీ ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, నేతృత్వంలో గత 15 సంవత్సరాలుగా నిర్విరామంగా నిరంతరంగా జనవరి నెలలో చివరి వారంలో నిర్వహిస్తున్నటువంటి ఈ 10K వాక్ కార్యక్రమాన్ని, 16వ గుంటూరు 10K వాక్ కార్యక్రమం ఫిబ్రవరి 2వ తారీఖున నిర్వహించి తలపెట్టిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంగా ఈరోజు రేపటి నుంచి, అంటే గురువారం నుంచి, సారీ సోమవారం నుంచి రిజిస్ట్రేషన్ కార్యక్రమం మొదలు పెట్టదలుచుకున్నాం. వారం రోజులు టైం ఉంది కాబట్టి అన్ని వాకింగ్ సెంటర్స్లో, అలాగే ఎన్ఆర్ఐ ఇండియన్ స్పింగ్ స్కూల్ వద్ద, అలాగే కిడ్స్ కాలేజ్ సిటీ ఆఫీస్ వద్ద, అలాగే డిఫరెంట్ ప్లేసెస్లో ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమాలని సోమవారం నుంచి మొదలు పెట్టాం. ప్రజలందరూ కూడా ఈ 10K వాక్ కార్యక్రమంలో పాల్గొనవాలని, నడక పట్ల అవగాహన నిమిత్తం నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 2వ తారీఖు ఉదయం 6 గంటలకి ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్ విద్యాసంస్థల దగ్గర మొదలై కొరటపాడు, శంకరలాసు, ఓవర్ బ్రిడ్జి, మార్కెట్ సెంటర్, అలాగే కలెక్టర్ ఆఫీస్, మరలా స్వామి థియేటర్, గుజ్జనగొల్ల, తిరిగి మరలా ఇండియన్ స్ప్రింగ్ స్కూల్ వరకు, మొత్తం విద్యానగర్ ఇండియన్ స్ప్రింగ్ స్కూల్ వరకు మొత్తం 10 కిలోమీటర్ల నడక పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. దీన్ని 4 విభాగాలుగా విభజించడం జరిగింది. 4 విభాగాల్లో, అంటే పురుషులకి స్త్రీలకి సపరేట్గా ఈ కార్యక్రమంలో 1 నుంచి 10 ప్రైజెస్ వరకు ఇవ్వడం జరుగుతుంది. మొదటి 3 ప్రైజెస్కి క్యాష్ అవార్డుతో కూడా ప్రకటించడం జరిగింది. మిగతా 4 నుంచి 10 వరకు ప్రైజెస్కి మెమెంటోస్తో సత్కరించడం జరుగుతుంది. ఇంత పెద్ద ఈవెంటు గత 16 సంవత్సరాల నుంచి, అంటే 15 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 16వ సంవత్సరంలో వెళ్తున్నటువంటి కార్యక్రమం, ఇటువంటి ఈవెంటు ఇన్ని సంవత్సరాల నుంచి కండక్ట్ చేయటం, ప్రజల్లో, విద్యార్థుల్లో, అలాగే అందరిలో కూడా ఆదరణ కలిగి ఉండటం, ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నట్టు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే అదే రోజున ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ప్రతి మెంబర్కి కూడా సోమవారం నుంచి ఒక క్యాప్ ఉచితంగా ఇస్తాం. 50 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. క్యాప్, చెస్ట్ నెంబర్ ఉచితంగా ఇస్తాం. మీరు క్యాప్, చెస్ట్ నెంబర్తో పార్టిసిపేట్ చేసిన తర్వాత వీళ్ళు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమం అదే రోజున మార్నింగ్ కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. గతంలో మాదిరిగానే జబర్దస్త్ టీమ్స్ కానీ, అలాగే జుంబా డ్యాన్సర్స్ కానీ, సినీ యాక్టర్స్ కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఓకే.